నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తూ ఉన్నాయి. రకరకాల హామీలతో మానిఫెస్టోలను రూపొందించి ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. మరి మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి? మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ప్రస్తుత ఎమ్మెల్యే గురించి అక్కడ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఇకపై ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు? ఇప్పటివరకు ఏ పార్టీ ఎన్నిసార్లు ఆ నియోజకవర్గంలో గెలిచింది? మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గాల సమీకరణాలు ఏంటి? అవన్నీ ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో హీటు రేపుతున్న సీటు ఏదైనా ఉంది అంటే అది మేడ్చల్ మాత్రమే. ప్రతి సెగ్మెంట్లో ఏదో ఒక పార్టీ టికెట్ పోర్ ఉండడం కామనే, కానీ ఇక్కడ అలా కాదు. ప్రధాన పార్టీల నేతలు ఇక్కడ గెలవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ మేడ్చల్. గ్రేటర్కు ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధిలో హైదరాబాద్తో పోటీ పడుతోంది. కోవిడ్ టీకాను అందించిన భారత్ బయోటెక్ కొలువైంది ఇక్కడే. కండ్లకోయ ఐటీ పార్కుతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ దూసుకెళ్తున్న సెగ్మెంట్ ఇది. అందుకే ఇక్కడ పాగా వేసేందుకు పొలిటికల్ పార్టీలన్నీ ఇప్పటి నుంచే స్కెచ్లు వేస్తున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న చామకూరు మల్లారెడ్డి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. పంతొమ్మిది వందల 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో కాంగ్రెస్ 6 సార్లు, 4 సార్లు టీడీపీ, టీఆర్ఎస్ 2 సార్లు గెలిచాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి 1,67,324 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి 79,334 ఓట్లు వచ్చాయి. మేడ్చల్ నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో మేడ్చల్ ఒకటి. ఒకప్పుడు 2 లక్షల జనాభా ఉన్న మేడ్చల్ సెగ్మెంట్లో ఇప్పుడు 5,53,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేని విధంగా 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ముందు నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కనిపిస్తోంది. ఇక్కడ 70,000 దాకా వాళ్ల ఓట్లే ఉంటాయి. అందువల్ల మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లలో రెడ్లే ఎక్కువ. ఇక రాజకీయ సమీకరణాల విషయానికొస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డికే కేసీఆర్ మరో దఫా టికెట్ కేటాయించారు. దీంతో ఈసారి కూడా గెలుపు తనదే అన్న ధీమాతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో మల్లారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, వైద్యపరంగానే కానీ గ్రామాలలో అభివృద్ధిపరంగా కానీ మరి ఆయన చేసినటువంటి సేవ చాలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఏదో ఒక గుడి, ఏదో ఒక కమిటీ హాల్, ప్రతి విలేజ్లో రోడ్లు. మరి అదే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది తాగునీరు, సాగునీరు ముఖ్యమంత్రి గారు చేశారు. మరి ఏ ఆడబిడ్డ కూడా మట్టి రోడ్డు పైన రాకూడదు అని చెప్పేసి మల్లారెడ్డి గారు అన్ని విలేజ్లలో సీసీ రోడ్లు వేయించారు. మన మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్లో ఫస్ట్ అతను గెలవగానే డిగ్రీ కాలేజ్ నా సొంత బిల్డింగ్లో పెట్టిస్తా అని, డిగ్రీ కాలేజ్ దేవుడెరుగు, ఉన్న కాలేజ్ మన ఇంటర్ కాలేజ్ని పెయింటింగ్ వేయలేడు, ఏం చేయలేడు, అందులో సౌకర్యాలు అసలుకే లేవు, ఒక్కసారి ఆయన పోయి పరామర్శించిన దాఖలాలు లేవు, అలాగే మొత్తం ఉన్న ఉమ్మడి మండలాల్లో వైకుంఠ ధామాలు అన్నారు, ఓన్లీ పై పైకే మరమ్మతులు చెట్లు పెట్టి పెయింటింగ్ వేసింది కానీ బాగుపడ్డ పరిస్థితులు లేవు. ఇక కాంగ్రెస్ నుంచి తోటకూర బజ్రేష్ యాదవ్కు టికెట్ కేటాయించింది అధిష్టానం. దీంతో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక బీజేపీ నుంచి కొంపెల్లి మోహన్ రెడ్డి, పటోళ్ల విక్రమ్ రెడ్డి సహా మరో 2 నేతలు టికెట్ ఆశిస్తున్నారు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో మల్లారెడ్డి మరోసారి గెలుస్తారా లేక ఓటర్లు వేరే పార్టీలకు పట్టం కడతారా అన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.